వెల్కమ్ టు శ్రీలలితా కిచెన్ ఈరోజు వీడియోలో బామ్మల రెసిపీ అయిన గంజితో మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గంజితో మజ్జిగ ఏంటా అనుకుంటున్నారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పూర్వం మన పెద్దవాళ్ళు చక్కగా ఇలా గంజితో మసాలా మజ్జిగ తాగడం వల్ల చాలా హెల్దీగా అయితే ఉన్నారు వాళ్ళు అయితే సమ్మర్లో చాలా మంచి రెసిపీ అండి దాహాన్ని తీరుస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గంజితో మసాలా మజ్జిగ అనేది ముందుగా గంజి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రైస్ కడిగేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా మనకి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు కూడా అయితే కుక్ చేసుకోవాలి మనం ఇప్పుడైతే డైరెక్ట్గా కుక్కర్లో కుక్ చేసుకున్నాం కానీ ఇలా స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకున్న రైస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ విధంగా మనం రైస్నైతే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా కావాలి అనుకుంటే ఇలా గంజి వంపేసుకోవచ్చు ఇలా వంపుకోలేకపోతే కనుక మూత పెట్టేసుకొని దానికి అడ్డుగా ఏదైనా ఒక గిన్నె పెట్టారంటే ఆ గంజి అంతా కూడా ఆటోమేటిక్గా కిందకైతే దిగిపోతుంది ఈ విధంగా మనం గంజైతే రెడీ చేసేసుకున్నాం కదా కొండలో పెరుగు చక్కగా ఒక పదిహేను రోజులైనా పాడవకుండా ఉండాలి అంటే వీడియో ఆల్రెడీ ప్రీవియస్గా చేశాను కొత్తగా మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను గంజి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా చక్కగా గడ్డగా ఉండే పెరుగునైతే తీసుకోండి తీసుకొని మజ్జికవంతో మనం అయితే చేసేసుకోవాలి ఇలా మజ్జిగ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పని కూడా యాడ్ చేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకుందాం అని చెప్పి కొద్దిగా జీలకర్ర ఒక వన్ ఇంచ్ దాకా అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ విధంగా అన్నీ తీసుకున్నాం కదా బాగా దంచుకోవాలండి చక్కగా కచ్చాబచ్చగా దంచుకుంటే మీకు అల్లం ఆ పచ్చిమిర్చి అంతా కూడా బాగా దంచుకునేలాగా దంచేసుకోవాలి ఈ విధంగా చూసారా ఇలా దంచుకునేటప్పటికి మంచి ఫ్లేవర్ వస్తుందండి మజ్జిగలు వేయడం వల్ల అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా దంచేసుకున్నాం కదా ముందుగా మనం దంచుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోండి మజ్జిగలో నిమ్మరసం వేసుకుంటే సమ్మర్లో దాహాన్ని తీరుస్తుంది మజ్జిగ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా నిమ్మరసం వేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న గంజి ఉంది కదా అది వేసుకోవాలండి మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఆ గంజి వాటర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంచి రెసిపీ అండి పూర్వం మన పెద్దవాళ్ళైతే ఇలా గంజితో మసాలా మజ్జిగ ఎక్కువ తాగేవారు సమ్మర్లో దాహాన్ని తీస్తుంది చాలా చాలా బెస్ట్ రెసిపీ ఇది సమ్మర్లో ఇలా వేసుకొని మజ్జికవంతో మనం మజ్జిగలా చేసేసుకొని చక్కగా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ హెల్తీ రెసిపీ గంజితో మసాలా మజ్జిగైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసేసుకుందాము కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ హెల్దీ రెసిపీ గంజితో మసాలా మజ్జిగైతే రెడీ అయిపోయింది కదా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ కామెంట్స్ అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్